हल्लो टेंपर, ओ विजया सुपर, पहला 25 पहला 25 बुलेट बंदे, अरे पदिहेडे डुंदिन डिंदिन टन स्कूटर रंदे, राटु देले रात सके की ठीक होना यंदे, राटु देले रात सके की ठीक होना यंदे, हल्लो टेंपर, ओ विजया सुपर। ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి నేటి బాలుడే రేపటి పౌరులు ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి
ना शक्ति वंचन लेकिन कृषि चेयड़मे ना चयमनी अंदर की तल अंदुकनी रोजु नुंचि बाल बालिकलंदरिकी उचितंगा पालु सरफरा चेस्तुन्नानु मास्टर बाल बालिकलंदरिकी पालु पंचंडि नाकु वेरे मीटिंग टाइम अयिंदि वस्तानु सेलवु పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా చూస్తున్నాం జాగ్రత్త మరి ఆ డబ్బాలన్నీ పురుల వాటికి అమ్మేస్తున్నా లేదండి అయ్యా అయ్యా కుర్రాడు పాలు డబ్బా పెడు పాలు తాగా మంచి చచ్చిపోయాడు మన డబ్బా పాలు తాగే శివ శివ ఈ కుర్రాడేనా అయ్యయ్యో బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం అసలు ఈ మరణానికి కారణమేమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాం ఈ కుర్రాడికి ఈ దండే కాకుండా ఒక 1116 చందాగా ప్రకటిస్తున్నాం నోరు ముయ్యండి అసలే మన కల్తీ వ్యాపారం దానిలో మళ్ళీ కల్తీయా ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించేశారు ఎట్టి కొప్పము చేశారా ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తెస్తే గవర్నం ఉందా ములుగు అయ్యయ్యో मोसम से बतकड़ा वाड़ा अंत जन चंपा अदे अंत पिल तागर अंदर तचारा अभी ना अदृष्ट अंके हलो डाक्टर नमस्कार अच्छे अरगंट बट ट्रई चुनाव दसम इस्ट मार्टम के वा कुर्रोड के अला पर्वे आर्ट पीली चचिपोड़ आचे లేదా తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోద్ది మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా జాగ్రత్త మరి ఉంటాను ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలు కానీ ఎవడన్నా లేదంటే ఆడాట్ కూడా ఫెయిల్ అయిపోద్దండి మీకేం కొర్రీ హలో జీటు పోలీస్ స్టేషన్ నేను గాంధీనగర్ వివేకానంద ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ని మాట్లాడుతున్నాను మా స్కూల్లో ఇద్దరు పిల్లలు పాలు తాగి పడిపోయారు నాకేదో అనుమానంగా ఉంది మీరు వెంటనే బయలుదేరి రావాలి నమస్కారం అండి ఏంటి ఎలా జరిగింది పేద విద్యార్థుల కోసం ప్రతి నెల పాలు వస్తుంటాయి రోజులాగే ఈ రోజు కూడా పాలు ఇచ్చాం తాగిన వెంటనే పడిపోయారు కంగారు పడి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాం వారు వచ్చేలోగానే వెళ్ళిపోయారు డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయాలి బహుశా ఆ పాలపొడిలో తేడా ఉంటుంది పాలపొడి ఎక్కడ ఉంది వైజాగ్ నుంచా అవునండి నీ గాడు ఆర్ట్ గాని ఫెయిల్ అయిపోతున్నాడు ఏటా కంగారు నిన్న మన పాలపొడి పాలు తాగి ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు గారంట డబ్బాలన్నీ తీసుకెళ్తారంట ఆయన డబ్బాలు తీసుకెళ్తున్నప్పుడు మన జనాన్ని వదిలే ఒరే నటించే
ఏమిట్రా మళ్ళీ వచ్చిందిరా ఆ ఇన్స్పెక్టర్ ఆ మనోలందన్న కొట్టి ఆ పాల డబ్బాలని పట్టుకుని సర్టిఫై చేయించడానికి తీసుకెళ్ళాడండి చంపేశాడు అయితే పని చేయండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పాల నుంచి వచ్చిన పాల డబ్బాలు కల్తీ ఏమీ లేదు అని సర్టిఫికేట్ రాసిమ్మనండి ఒకవేళ ఇవ్వాలంటే ఆర్ట్ ఫెయిల్ అయిపోద్దని వార్నింగ్ ఇవ్వండి అయినా పెద్ద కవులు చెప్పాడు అనుకోండి ఆర్ట్ ఫెయిల్ చేసేది ఇంటికి మీ తమ్ముడు సంగతి ఏం చేశారు అమ్మ మర్చిపోయాను ఇవాళ వాడు ఇంటికి వచ్చాడు అమ్మ కూడా ఇంట్లో లేదు అన్నవరం వెళ్ళింది ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటువంటే నేను చేస్తాను మాత్రం రాకుండా చూడండి అదే అదర్లోనే కదండి ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఉల్చేస్తాను మీరేమైనా ఇంటికి వస్తారేంటి అబ్బాయి నేను ఎందుకు రమ్మంటాను అబ్బాయి నేను రావద్దన్నా అని మీరు మానేయొద్దండి మీ మనస్సుకు రావాలని చూస్తే రండి మీరు రాకపోయినా పర్వాలేదు